జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాతపట్నం జనసేన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు జనసేనాని. ఇక మధ్యాహ్నం 1:30 శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం 7 రోడ్ జంక్షన్ నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఇప్పటివరకు గాజువాక కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం కూడా బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బహిరంగ సభలు అలానే ఎన్నికల సంబంధించిన ప్రచారానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇక్కడ ఆయన 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా ఆయన పలాసలోని కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పాతపట్నం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనంతరం అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళంకి వస్తారు. శ్రీకాకుళంలోని 7 రోడ్స్ జంక్షన్, ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడే పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అణువణువు పైన పవన్ కళ్యాణ్కి పట్టుంది. ఆయన గతంలోనే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 45 రోజుల పాటు పర్యటించారు. ఆ సమయంలో ఆయన ప్రతి ఇంటి గడప తొక్కి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఇక్కడ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆయన తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను జనసేన పార్టీ ద్వారా చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన హైలైట్ చేయబోతున్నారు. అలానే అధికార పక్షం టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడతారు. అలానే విపక్షం అసెంబ్లీలో ఉండకుండా రోడ్ల మీద తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఈ 3 బహిరంగ సభల్లో తాను ఏం చెప్పదలుచుకున్నది ప్రజలకు డైరెక్ట్గా చెప్తూనే అధికార విపక్ష పార్టీల వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించినప్పుడే ఈ ఏరియాలో ఉండే కిడ్నీ సమస్య ఏదైతే ఉందో ఉద్దానానికి సంబంధించి దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది కూడా పవన్ కళ్యాణే. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కూడా ఆయన బయటకు తీసుకొచ్చారు. తిత్లీ తుఫాను సందర్భంగా ఇక్కడ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు, జనసేనానిగా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఈరోజు బహిరంగ సభల్లో కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తారు. అలానే అన్నదాతలకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయం, అంటే 60 ఏళ్ళు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దానిపైనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం చేస్తా అంటున్నారు. అలానే రైతన్నలకు సంబంధించి ప్రతి ఎకరాకు ప్రతి ఏటా 8,000 రూపాయల ఆర్థిక సాయం చేసే పథకానికి కూడా 2వ సంతకంగా చేస్తాను. ఆడపడుచులకు సంబంధించి నగదు బదిలీ ఏదైతే 2,500 నుంచి 3,500 వరకు ఉందో దానిపైన 3వ సంతకం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇదే కాకుండా 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోగానే భర్తీ చేస్తానని నిరుద్యోగులకు ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా 10 లక్షల ఉద్యోగాలను ప్రతి ఏటా సృష్టించే విధంగా జనసేన పార్టీ పాలసీలను రూపొందించింది. ఇదే కాకుండా 1 లక్ష మంది యువ రైతులను నేను తయారు చేయబోతున్నాను, వారికి శిక్షణను ఇచ్చి దానికి తగ్గ కసరత్తు కూడా పూర్తయింది, అలాంటి పాలసీలు కూడా తీసుకురాబోతున్నాను. తరహా వ్యవసాయ విధానాలను ఇక్కడ అవలంబించి 1 లక్ష మంది యువ రైతులను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇదే కాకుండా ఎవరైతే 10వ తరగతి వరకు చదువుకుని ఉన్న నిరుపేదలు ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకుని 25,000 స్పెషల్ పోలీస్ కమాండోల ఉద్యోగాలను ఆయన క్రియేట్ చేయబోతున్నానన్నారు. వాటన్నిటిని కూడా భర్తీ చేస్తానని వారికి అభయం ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్నట్టుగా ప్రతి బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన హామీలు ఆచరణకు సాధ్యం కాని హామీలు, జనసేన పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఆచరణకు సాధ్యమయ్యే హామీలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వివరిస్తూ వస్తున్నారు. దానికి తగ్గ కసరత్తు కూడా చేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలకు ఆయన చెప్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన శ్రీకాకుళం జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇవాళ 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు కూడా రాజాం, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పాల్గొంటారన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది.
పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల ద్వారా ఏం చెప్పదలుచుకునే ప్రజలకు డైరెక్ట్ గా చెప్తున్నారు అలానే తన ముందు ఏదైతే ప్రజల ముందు మూడు పార్టీలు ఉన్నాయో టీడీపీ వైసీపీ జనసేన ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే ఆ పార్టీకి మద్దతు ఇవ్వండి ఎవరు చెప్తున్నాయి నిజాలు చేసి చూపెడతారన్న నమ్మకం మీకు కలుగుతుందో వారికి మాత్రమే మీరు అండగా నిలబడండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు ఇక ఆయన కొద్దిసేపటి క్రితమే గాజువాకలో జనసైనికులతో సమావేశాన్ని ముగించుకుని బై రోడ్డు ఇటు బయలుదేరారు మరి కాసేపట్లోనే ఆయన పలాసకు చేరుకుని పలాస బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం పాతపట్నం ఆ తర్వాత ప్రస్తుతం మనం ఎక్కడైతే శ్రీకాకుళంలోని 7 రోడ్ జంక్షన్ వద్ద ఉన్నామో ఇక్కడికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రైట్ నేతాజీ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్